గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆషాఢ మాసాన వచ్చే పౌర్ణమి రోజునే వేద వ్యాస మహర్షి జన్మించడంతో అంటే దక్షిణ భారతాన ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా జరుపుకుంటారు ఇక దక్షిణ భారతాన అమావాస్య నుండి మొదలు మరుసటి రోజు అమావాస్య ముందు రోజు వరకు ఒక నెలగా పరిగణింపబడితే ఇక ఉత్తరాన భారతాన అందుకు విరుద్ధంగా పౌర్ణమి నుండి మరుసటి పౌర్ణమి ముందు రోజు వరకు ఒక నెలగా లెక్కించడంతో ఉత్తర భారతాన ఈ గురు పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది పంచమ వేదంగా పరిగణింపబడే మహాభారతం రాసినది వేద వ్యాసుల వారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఇక ఆ మహాభారతంలో అంతర్భాగాలే శ్రీ భగవద్గీత విష్ణు సహస్రనామం మరియు శ్రీ మద్భాగవతం అనేవి సమస్త మానవాళికి వారు అందించినటువంటి మహాప్రసాదాలు పద్దెనిమిది పురాణాలు మరియు బ్రహ్మ సూత్రాలు కూడా వ్యాస మహర్షుల వారి విరచితమే అలాగే బ్రహ్మముఖంగా వెలువడ్డ నాలుగు వేదాలని క్రోడీకరించి వాటికి ఒక సరి అయినటువంటి రూపునిచ్చింది కూడా వ్యాసుల వారే భారతీయ వేద మరియు ఆధ్యాత్మిక వాజ్మాయనిక ఆద్యులైనటువంటి వ్యాస మహర్షి గురువులను గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా మనం పూజించుకోవాలి గౌరవించుకోవాలి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలనేదే ఈ గురు పౌర్ణమి రోజు గురువులను గుర్తు చేసుకోవడం కోసం మనకు పెట్టింది మరి అటువంటి గురువులకు మనం ఈ రోజు గురు పౌర్ణమి దినోత్సవంగా వారందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే